నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ క్లైన్ చేసేది, నీకేం నచ్చింది? షీస్ నైస్ నా. చెప్పు నీకేం నచ్చింది. ఏ సిగ్గుపడకు, చెప్పు చెవులో చెప్పు 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 నీకేంట్రా సంబంధం? నేను వెరీ ఫ్రెండ్ సర్ ప్లీజ్. ఫ్రెండ్? కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్. ఐ లవ్ ఫ్రెండ్షిప్. ఎలిసా, దేవుడు వీడికి మమ్మీ డాడీ బ్రదర్ సిస్టర్ అందరినీ ఇచ్చాడు, కానీ వాళ్ళెవ్వరూ వీడిని సేవ్ చేయడానికి రాలేదు. ఒక ఫ్రెండ్ వచ్చాడు, దట్ ఇస్ ఫ్రెండ్షిప్ లీసా. హే ఫ్రెండ్, నా కోసం ఒక దోస్తు పాట పాడవా? సింగ్నా. హే దోస్తి అబ్ నహీ చోరెంగే. ఎమోషన్ మ్యాన్, ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్. హే దోస్తి అబ్ నహీ చోరెంగే, చోరెంగే దమ్ మగర్ తేరా సాథ్ నా చోరెంగే. నాకు నీ పాట నచ్చిందిరా, రే పోరా. ఏయ్ పోరా. వీడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు వాడు కూడా ఇవ్వాలి కదా. గ్రేట్ ఫ్రెండ్షిప్. గాట్ ఎ కాల్ సర్. హలో సర్, డేవిడ్ హస్ బీన్ కిడ్నాప్డ్. వాట్? ఏమిది పాపా? 31 minutes. డేవిడ్ కిడ్నాప్ అయ్యాడని తెలిసిన సెకండ్ లో వరల్డ్ మొత్తం వైబ్రేషన్ వచ్చింది. నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి నీకు హాఫ్ అన్ అవర్ పట్టింది. పాపా, నేను సిన్సియర్ గానే ట్రై చేశాను. నాకు తెలుసురా నీ సిన్సియర్ ఫాదర్ మీద కాదు. ఇదంతా ఏంటి? ఒక్కసారి అటు చూడరా. ఏంట్రా షాక్ అయ్యావా? మనం ఆఫీసర్లం కాదురా, మాఫియాని రూల్ చేస్తున్నాం. సెకండ్ లో ప్లాన్ వేయాలి, నిమిషాల్లో అమలు చేయాలి, గంటల్లో రిజల్ట్ రావాలి. లేదంటే రోజులు నెలలు సంవత్సరాలు తీరిగ్గా ఏడవాల్సి వస్తుంది. నాకిద్దరు కొడుకులు, ఒకడికి 30 నిమిషాలు పడితే ఇంకొకడికి 40 నిమిషాలు పట్టింది. అంటే పాపా, నువ్వు కిడ్నాప్ అవ్వలేదా? మాఫియాకి కిడ్నాప్లు నేర్పిందే నేను. నన్ను పాటరా కిడ్నాప్ చేసేది. దిస్ ఈస్ మై ప్లే. నా గురించి మీకు, మీ గురించి నాకు తెలియాలని ఇదంతా చేశాను. నా తర్వాత డీ కంపెనీని లీడ్ చేసే కెపాసిటీ మీ ఇద్దరికీ లేదు. బోత్ ఆర్ అన్ఫిట్. దాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదురా. మాఫియాని లీడ్ చేయాలంటే గన్సు గట్సు ఉంటే సరిపోదు. సెకండ్ లో రియాక్ట్ అయ్యే సెన్స్ ఉండాలి. హాఫ్ ఇంచ్ లో ఉన్న బుల్లెట్ ని తప్పించుకునేంత షార్ప్నెస్ ఉండాలి. పొజిషన్ కోసం వాడు కాదు, వాడి కోసం పొజిషన్ వెయిట్ చేయాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు మన గ్యాంగ్ ని ప్రొటెక్ట్ చేయగలిగే వాడు ఒక్కడే ఒక్కడున్నాడు, వాడేరా భాయ్.
అప్పుడ్రా హోటల్ నేమ్ మార్చింది. నో ఎంట్రీ బోర్డ్స్ ఏంట్రా? ఆంటోనీ, మన హోటల్ ని కబ్జా చేశారు. కబ్జా చేయడం ఏంట్రా? ఎవడు పడితే వాడు కబ్జా చేయడానికి ఇదేమైనా కాకపోవచ్చు, కానీ కబ్జా చేసింది ఎవడ్రా వాడు? వాడు కబ్జా చేశాక మనం ఈ హోటల్ ని ఖాళీ చేయాల్సిందే. ఒకసారి నీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకో. ఇక్కడ 50 crores యాడ్ అయ్యాయి. అది బాయ్ ఫిక్స్ చేసిన రేట్. నా హోటల్ రేట్ ఫిక్స్ చేయడానికి వాడేవాడ్రా? హిస్ ద కింగ్. హూ టేక్స్ ఎ డెసిషన్ వితౌట్ ఎనీ డిస్కషన్? ఈ హోటల్ రేట్ ఎంతో తెలుసా? 500 crores. అది కొనే రేటు, ఇది కబ్జా రేటు. బాయ్ అంత ఇస్తే అంత తీసుకుందాం. హోటల్ పోయినా ప్రాణాలు మిగులుతాయి. రే రే రే, ఈ హోటల్ కట్టడానికే 2 ఏళ్లు పట్టిందిరా. వాడు నిన్ను చంపడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. హోటల్ నా బిజినెస్ అయితే మాఫియా నా సైడ్ బిజినెస్. వాడు ఎంటర్ అయితే చంపేస్తా. రే, ఈ నో ఎంట్రీ బోర్డ్స్ తీసేంట్రా. ఆంటోనీ వద్దు, ఆయితో పెట్టుకుంటే చావుని తత్కాల్లో బుక్ చేసుకున్నట్టే. ఏంట్రా భయపడుతున్నావా? ఏయ్ తీసేంట్రా. అట్మాస్ఫియర్ ఎలర్ట్ అయిందంటే బాయ్ ఎంటర్ అయినట్టే. ముందా స్మైల్ ఏంట్రా? నా స్మైల్లో నీ చావునెత్తుకోమని చిన్న హింట్ ఇస్తున్నాను. మా వాళ్ళు గన్స్ తో వెయిటింగ్ ఇక్కడ. నువ్వు ఏంట్రా వితౌట్ వెపన్ తో ఎంట్రీ ఇచ్చావు? నేను చంపాలనుకుంటే చేతిలో వెపన్స్ అవసరలేదు. ఎదురుగా ఎనిమి ఉంటే చాలు. పాయింట్ బ్లాంక్ లో గన్ను బాగా పెట్టావు. గన్ లో మ్యాగజైన్ ఉందో లేదో చూసుకున్నావా? ఖాళీ చేస్తావా చస్తావా? వీడి చావుని కొత్తగా ట్రై చేయండిరా. ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా. నిమిషానికి హార్ట్ బీట్ 72, బాయ్తో పెట్టుకుంటే 102, ఆ తర్వాత నీ బాడీ 1/2. షార్ప్గా ఉండవురా. ఉండాలిరా, ఫీల్డ్ అలాంటిది. చూడు, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నన్ను వెనక నుంచి వేసేయడానికి ట్రై చేట్లా? షాక్ లో ఎంతసేపు ఉంటావురా? బయటకు వచ్చాయి. ఈ మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే, గ్లామర్ తెచ్చింది నేనే. మాటలు దోస్తీకొస్తే భాయ్, దుష్మణికొస్తే గుడ్ బాయ్. నీ టైం బాగుందిరా. నిన్ను చంపాలని నేను ఫిక్స్ అయినా టైం 6 అయింది. బతికిపో,
అన్న, బిఫోర్ సిక్స్ ఎ బాయ్, ఆఫ్టర్ సిక్స్ ప్లే బాయ్. నా హీ సమ్జా, సిక్స్ వరకు గర్ల్స్, ఆఫ్టర్ సిక్స్ గర్ల్స్.